సో బాయ్, దిస్ ఇస్ కో షిక్లీ ఎయిట్ అందరూ. సో గాయ్స్, తమిళనాడు చూసుంటే అర్థమయ్యే ఉంటుంది ఏ టాపిక్ మేము మాట్లాడుతున్నామని చెప్పేసి. సో మీరు విన్నది, మీరు యూజ్ చేయండి, నిజమే. దిస్ ఇస్ మై వరెస్ట్ వరెస్ట్ అంటే వరెస్ట్ 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 ప్రెప్ చాలా అంటే చాలా వరెస్ట్గా నడుస్తుంది. బట్ స్టిల్ సమ్హౌ వీఆర్ గోయింగ్ వెరీ వెల్. సో ఎన్ని డౌన్ఫాల్ వచ్చినా కానీ తట్టుకొని నిలబడి ముందుకైతే పోతున్నాం. సో ఇప్పుడైతే జిమ్లో ఉన్నా, వర్కౌట్ చేయడానికి వచ్చిన, ఆబ్వియస్లీ జిమ్కి ఆబ్వియస్లీ వర్కౌట్ చేయడానికి వస్తారు. సో ఇప్పుడైతే వర్కౌట్ తీసుకుంటా మాట్లాడదాం మనం అన్నీ, ఎందుకు ఏం కథ అని చెప్పేసి అంతా నడుస్తూనే ఉంది. మసలు అయింది కూడా, వీడియోలు తీసి కూడా నాకు అసలు తీయాలనే థాట్ కూడా వస్తలేదు. అంటే ఎంత మనం డీప్ షీట్లో ఉన్నామో అర్థం చేసుకోవాలి మీరు. సో బట్ ఏమొచ్చినా కానీ మనం ఏది ఆపలేదు, సింగిల్ నాట్ ఈవెన్ సింగిల్ థింగ్, ఏది వదిలేయలేదు. మస్తు మాట్లాడాలి మీతో, మస్తు అంటే మస్తు మాట్లాడాలి. లెట్స్ గో, వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. బాడీ కండిషను యా చూసి మీరే చెప్పాలి ఎట్లుందో ఏం కదా అని చెప్పేసి. డైలీ డైలీ మీరు స్టిక్ అయ్యే ఉంటే నా వీడియోస్కి ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఏ కండిషన్ ఉన్నా మనం ఎట్లా అవుతుంది మన ప్రోగ్రెస్ అని చెప్పేసి. ఆ షార్ట్స్ అయితే వదిలిపెట్టబుద్ది అయితే లేదు. ఆ షార్ట్స్ ఏదైతుందో మనం ఇప్పుడు నేను డైలీ డైలీ తీసే షార్ట్స్ కానీ అదే చిన్న లిటిల్ బిట్ మనకి ఉన్న ఒక కనెక్షన్. సో అది కూడా ఆపేస్తే ఇక వచ్చి ఇక మనం నన్ను మర్చిపోద్దని ఇక మీరు ఇక. సో అట్లా ఇప్పటికైతే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. చూపిస్తా బాడీ కండిషన్ చూపిస్తా, వర్కౌట్ ఎట్లాంటి వర్కౌట్ చేస్తున్నా ఏం కథ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడదాం మంచిగా. లెట్స్ గో, ఛానల్ అయింది వచ్చి మాట్లాడి. హౌ ఆర్ యు ఆల్? హ్యావ్ ఎ గ్రేట్ డే. దిస్ ఈస్ కౌశిక్ లీ. లెట్స్ గో. సో గైస్, వర్కౌట్ ప్యాటర్న్కి వస్తే అప్పర్ బాడీలో మనం 13 వేరియేషన్స్, అది కూడా బ్యాక్ టు బ్యాక్ చేస్తామన్నమాట. సో ఒక్కొక్క వర్కింగ్ సెట్ ఉంటుందా, సో దానిలో ఒక్కొక్క వర్కింగ్ సెట్లో మనం 30 రెప్స్ ఇస్తాం. 30 రెప్స్ సెట్కి 30 రెప్స్ తీసి రెస్ట్ పీరియడ్ 30 సెకండ్స్ పెట్టుకుంటాం అన్నట్టు. సో దీన్ని డిప్లిషన్ వర్కౌట్ అంటారు. సో ఇది కాంపిటీషన్ లాస్ట్ స్టేజ్లో వేయాలి యాక్చువల్గా. బస్ మనం సెల్ఫ్ కోచ్ మీకు ఆల్రెడీ తెలుసు. సో ఏదో పెట్టిన రూల్స్ మనం ఫాలో అవ్వము, మనకు మనమే రూల్స్ పెట్టుకుంటాం. నాకు నా క్లయింట్స్కి కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది డిప్లిషన్. సో ఆల్మోస్ట్ మనం 22 డేస్, ఈ వీడియో తీసే టైంకి 22 డేస్ అవుట్ ఉన్నాం. కానీ వర్కౌట్ కానీ డైట్ కానీ కార్డియో కానీ ఎట్లా చేస్తున్నాం అంటే ఇంకొక వారం రోజుల కాంపిటీషన్ ఉంది అన్నట్టు చేస్తున్నాం. అది అన్నట్టు ఇప్పుడు వర్కౌట్ ఇంటెన్సిటీ కూడా చూపిస్తాం మీకు, ఏ లెవెల్ ఉంటుంది ఏం కదా అని చెప్పేసి. లెట్స్ గో. 13 వేరియేషన్లు, రెస్ట్ బిట్వీన్ సెట్స్ వచ్చేసి 30 సెకండ్స్, ఒక్కొక్క సెట్లా 30 రిపిటేషన్స్. వింటుంటేనే గగ్గురు పుడుస్తుంది కదా చూడండి. స్టార్టింగ్ వర్కౌట్ వచ్చేసి చెస్ట్తో స్టార్ట్ చేస్తున్నాం అప్పర్ బాడీలో. సో స్టార్టింగ్ వర్కౌటే ఇంగ్లాండ్ బెంచ్, దాంట్లో వెయిట్ కూడా 12.5 తీసుకుంటున్నాం. ఎందుకంటే 30 సెకండ్స్ రెస్ట్, ఒక్కొక్క సెట్లో 30 తీయాలి కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ స్మార్ట్. ఈ మధ్య ఏతులు కొడుతుడు, ఏతులు ఎక్కువ అయిపోయినాయా, ఇంగ్లీష్లో మాట్లాడాడు. చలో, లెట్స్ గో. 1, 2. ఇప్పుడు ఏం చేయాలంటే 30 లెక్క పెట్టాలి, 1, 2, 3 అని చెప్పేసి సెకండ్లో 30 లెక్క పెట్టుకోవాలి. 30 కాగానే మళ్ళీ తీసుకోవాలి, కొట్టాలి, అది అన్నట్టు. అండ్ ఇది ఈ 4 సెట్స్ ఉంటాయని చెప్పినా కదా, 4 సెట్స్ కొట్టిన తర్వాత ఎంబటే బాడీ కండిషన్ చూపిస్తా, చెస్ట్ పంప్ చూపిస్తా. సో గాయ్స్, గెట్ రెడీ టు విట్నెస్ ద బెస్ట్ న్యాచురల్ ఫిజిక్. లెట్స్ గో. So
గాయస్ చూసిరు కదా బాడీ కండిషన్ ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ వేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్ నాకు చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ కామెంట్ల వల్లనే మనం ఇంతవరకు ఇంత బాగా పుష్ చేయగలిగినాం, ట్రాన్స్ఫార్మ్ అవ్వగలిగినాం. సో ఖచ్చితంగా కామెంట్ వేయండి. అండ్ ఇప్పుడు మీరు చూసింది మన బాడీ కండిషన్ వచ్చేసి అదొక జస్ట్ ఒక 60% వర్క్ మాత్రమే. ఇంకొక 20 డేస్లో నేను గట్టిగా పుష్ చేస్తే ఇంకొక 20% మాత్రమే పుట్టు అని కాగలుగుతా, అంటే బెస్ట్ కండిషన్ తీసుకురాగలుగుతా. ఇంకో 20% మాత్రమే మన లోపల, ఇంకొక 20% లెఫ్ట్ ఓవర్ ఉంటుంది. అంటే దానికి ఇంకొంచెం టైం కావాలి, ఆ పొటెన్షియల్ రావాలంటే ఇంకొంచెం టైం రావాలి. తప్పు వచ్చేసి లేట్గా స్టార్ట్ చేయడం అండ్ పర్షన్లల్లో ప్రెప్ చేయడం, అది మనం చేసిన తప్పులు. సో ఈ పర్షన్లు ఈర్షన్లు అనేవి కామన్ అవి వస్తూనే ఉంటాయి. నేను కింగ్ని, సో ఈ కింగ్కి ఎవ్రీడే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో రాజ్యం అన్నీ చూసుకోవాలి కదా, అన్నీ సెట్ చేసుకోవాలి. సో మనకి ఎప్పుడు ఏదో ఒక పర్షన్ ఉంటుంది, బట్ పర్షన్లల్లో ప్రిపేర్ చేయడం అనేది అది చాలా టఫ్. సో అన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ చేయడం అనేది చాలా టఫ్ అన్నమాట. సో సమ్హౌ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. మీకు ఎట్లా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఎక్కువసేపు రెస్ట్ చేయొద్దు, నా వర్కౌట్ ఫినిష్ చేసుకుంటా. చెప్పిన 30-30 రెపిటేషన్స్ ఒక్కొక్క వర్కౌట్కి, 120 రెపిటేషన్స్ ఒక్కొక్క వేరియేషన్కి, మొత్తం 13 వేరియేషన్లు అంటే 1560 రెపిటేషన్స్ ఒక్కొక్క అప్పర్ బాడీ సెషన్కి. నేను ఎప్పుడైనా డైలీ షార్ట్స్లో చెప్తుండే కదా, అప్పర్ బాడీ సెషన్ చేసినా అని చెప్పినప్పుడు, అరే వీడి సెషన్కి 1560 రెపిటేషన్స్ చేస్తుండు మొత్తం సెషన్ మొత్తం కలిపి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది అందరికీ సెట్ కాదు, అస్సలు సెట్ కాదు, ఇది అస్సలు హైపోట్రోఫిక్ కాదు, అసలు ఏది కాదు. దీన్ని డిప్లిషన్ వర్కౌట్ అంటారు. బాడీ మొత్తం చిక్కిపోతుంది, క్షీణించిపోతుంది, కూడిచిపోతుంది. సో మన బాడీని మొత్తం కుళ్ళ కొడుతున్నాం, కుళ్ళిపోతుంది మన బాడీ కూడా. లెట్స్ గో. I'll be cruising in my lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, not f***ing likely. I'll be taking shots, yeah, cold-blooded, icy. Watching numbers grow is what I call sightseeing. In the front row, run it up when they hype me. The following grows, they know how to ignite me. Call me CEO, I've been running shit right, see. And I ain't playing games, I create my own lane. Making pleasure out of pain, Turning losses into gains, I'm the boss, I'm making change. I've been rocking this exchange, Popping off and risking things, gonna make a f***ing name. I just wanna be famous, but I don't want that cheap fame. No, I'm not that vain, I just wanna be greatness. Going off every chance I get, I don't really take a loss, well I'll admit, that's why I'll make it to the top, yeah I commit. So guys, జిమ్ తర్వాత మస్తు సేపు అవుతుంది, జిమ్ అయిపోయి కూడా మస్తు సేపు అవుతుంది. సో టైం అరౌండ్ ఇంత 11-15 నిమిషాలు అట్లయితుంది. సో మనం లాస్ట్ మీల్ ఆఫ్ ద డే అయితే తీసుకుందాం. అది వచ్చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, అది ఆబ్వియస్లీ మంచిగానే ఉంటుంది. మనం ప్రెప్లా మనం ముత్త అసలు ఉండలేము, అసలుకి ఫస్ట్ థింగ్ ఏదో ఒకటి కొత్తగా తినాలి, కొత్తగా తీయగా రుచికరంగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సో పోయి చేసుకుందాం, ఒక వే ప్రోటీన్ని పెరుగుతో మిక్స్ చేద్దాం. లెస్కో మన డైట్లో ఇప్పుడు పెరుగు ఉంది, చికెన్ ఉంది, ఒక వే ప్రోటీన్ స్కూప్ ఉంది, పోయి చంపేద్దాం. ఏమంటున్నా, అండ్ వర్కౌట్ విషయానికి వస్తే అంతా చూపేయలేను, అది రపరపరపరప వేయాలి, షూట్ వేసుకుంటా అంది వేసుకుంటా వర్కౌట్ వేయడం అంటే సాహసం అని చెప్పాలి. అందుకని వర్కౌట్ మొత్తం షూట్ చేయలేదు. బాడీ కండిషన్ కూడా మీరు చూసిరు, ఈ ప్రెప్పు ఎందుకు వరస్ట్ ప్రెప్పు అది ఇది అంతా తర్వాత మాట్లాడదాం. తినుకుంటా ఫస్ట్ మన కడుపులో పోతే మాటలు మాస్తు వస్తాయి, మాట్లాడదాం. సో గాయస్ మనం తీసుకోబోయే వే ప్రోటీన్ వచ్చేసి మల్బేజ్ వల్ల బయోజమ్ పర్ఫార్మెన్స్ వే. మ్యాక్స్ గానికి దొడ్డి పెట్టింది, సో వాడు అట్లా వరితేనే ఉంటాడు. మ్యాక్స్ ఎట్రా,
దా ఇద్దా ఇద్దా చెప్పనే చెప్పలే అట్లా బాగాలేదు అట్లా దొడ్డి పెట్టింది. చలో ఏం లేదన్నమాట, ఒక స్కూప్ యూజ్ చేస్తాం మన బైజమ్ పర్ఫార్మెన్స్ వేలకు వెళ్ళి తెచ్చుకో. లాస్ట్ టైం మీకు కేసర్ తండే ఫ్లేవర్ చెప్పినా కదా, ఇది ఫ్లేవర్ వచ్చేసి రిచ్ చాక్లెట్ ఫ్లేవర్. దీనిలో మీకు పర్ సర్వింగ్ 25 grams ప్రోటీన్ వస్తుంది ఒక్క స్కూప్లా. చలో దీన్ని యూజ్ చేసి ఇప్పుడు మనం చేసుకుందాం. అండ్ మజిల్ బ్లేజర్లకు వెళ్ళి మీరు ఏ ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకున్నా అని మన కోడ్ అయితే యూజ్ చేయండి, లీఎంబి అని చెప్పేసి మంచి డిస్కౌంట్ వస్తుంది. వింగ్స్కి వెళ్ళైతే ఖచ్చితంగా క్యారీ చేయాలి మనం ఇప్పుడు ప్రెప్లో ఉన్నప్పుడు, ప్రెప్లో ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పెరుగు తీసుకుందాం. పెరుగు ఎన్ని గ్రామ్స్ అంటే 75 అది. ఓ షిట్ షిట్, 75 grams పెరుగు తీసుకొని 75 అది. ఓ షిట్ బాగుందనా, నిజం బాగుంది, వేస్ట్ అయ్యొద్దు పెరుగుని, నిజం బాగుంది బాగుందనా అంటే. కొన్ని వాటర్ తీసుకుందాం మన పెరుగులకి. చలో మంచిగా కలుపుకొని, చలో పిల్లలు ఫస్ట్ ఒక హాఫ్ స్కూప్ వేసుకొని కలుపుకున్నా, తర్వాత ఇంకొక హాఫ్ వేసిన, ఇప్పుడు ఖచ్చితంగా గడ్డలు గడ్డలు లంప్స్ వస్తాయి అనుకుంటా. సరే మొత్తం కలిపిన తర్వాత చూపిస్తా. సో దాంట్లోకి మనం పీనట్ బటర్ యూజ్ చేస్తున్నాం, అట్లనే ఒక రైస్ కేక్ కూడా. రైస్ కేక్ ఏందిరా నువ్వు ఊకే రైస్ కేక్ తింటాను అంటే, దీంట్లో ఏముండదు హార్డ్లీ ఒక, ఇది ఒక 30 calories, 25 to 30 calories ఉంటుంది ఒక్క పీస్లో. అందుకనే నేను ఇది ప్రిఫర్ చేస్తున్నా, ఏదో ఒకటి నోట్లోకి కడుపులోకి పోయి తింటున్నాం అనే ఫీల్ రానికి అట్లా రైస్ కేక్ ప్రిఫర్ చేస్తున్నా. జస్ట్ చించుకొని దాంట్లో వేసుకుందాం. రైస్ కేక్ అంటే ఏముండదు, కేక్ తీయ ఉంటుందేమో, అది ఉంటుందేమో, ఇది ఉంటుందేమో అనుకోకొరి. మన పేలాలు తెలుసు కదా, సో సేమ్ పేలాలే. సో మొత్తం ప్లెయిన్ వస్తుంది, ఏం టేస్ట్ ఉండదు, ఏముండదు దీనికి, అంత సపసప ఉంటుంది. దీనికి పీనట్ బటర్ రుద్దుకొని తింటే ర్యాంప్ ఉంటుంది, అంత సపసప. మీరు దీన్ని ఎన్లో యూజ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్కి కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ప్లెయిన్ కాబట్టి. సో మన రెసిపీ రెడీ అయిపోయింది, చూపిస్తా. ఏ బాయ్, సో ఇట్లుందనమాట. ఫస్ట్ పీస్ టేస్ట్ అయితే చూడబోతున్నాం. ఏదో తేడాగా ఉందండి, పర్లేదు నాకు ఓకే. సో పెరుగు నచ్చిన వాళ్ళకి, నచ్చని వాళ్ళకే ఆ పెరుగు నచ్చిన వాళ్ళు అసలు ముట్టుకోవడం ముట్టుకోరు ఆబ్వియస్లీ. పెరుగు నచ్చిన వాళ్ళు లస్సీ గిస్సీ దాంతో విషయం, సో వాళ్ళకి మస్తు నచ్చుతుంది, ట్రై చేసి చూడండి. వే ప్రోటీన్ పెరుగు కాంబినేషన్. ఇంకోటి నాకు చక్క కల్పనికి రాలేదు, లంప్స్ ఉన్నాయి, అదొకటి ఇట్లా పెట్టి జిజ్ అని తిప్పుతారు చూసిరా, అదొకటి ఆర్డర్ పెట్టుకుంటా మంచిగా మిక్స్ చేసుకునేకి. పీనట్ బటర్ ఇట్లా కలిపి ఇట్లా పెట్టుకొని ఇట్లా నేను మొత్తం దీని కెమెరాని ఫోన్ వాడినట్టు వాడుతున్నా. ఓకే నాట్ బ్యాడ్, పస్తులు వండుకునే దానికన్నా చాలా బెటర్ అట్లా. సో మన బైజమ్ పర్ఫార్మెన్స్ వే కన్సిడర్ చేయండి, బాగుంది, రిచ్ చాక్లెట్ ఫ్లేవర్ కూడా బాగుంది. తీసుకునే ఉంటే లీఎంబి మన కోడ్ అయితే యూజ్ చేయండి, మంచి డిస్కౌంట్ వస్తుంది ఏమంటున్నా. సో మధులేదు వాళ్ళ వెబ్సైట్ ఆర్ ఎల్స్ మీరు మధులేదు వాళ్ళ యాప్ అన్న డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎట్నోట్లా వేసుకొని తీసుకోండి, కోడ్ యూజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేయండి. ఓకేనా, తింటా ఫస్ట్ తిని మనకి ఇంకా మిగిలింది గంటన్నర వాకింగ్ ఏమో మిగిలింది, అది కూడా ఫినిష్ చేసుకొని వచ్చి మాట్లాడతాను, లేకుంటే రేపు పొద్దుగాల మాట్లాడతాను. లెట్స్ గో, సీ యు. మన ఒక టాపిక్ చెప్పడం మర్చిపోయినా, అదే మాట్లాడడం మర్చిపోయినా, అదే ప్రెప్ గురించి. ఏంటంటే ఈ
పరిచయంలల్లా ప్రెప్పు అస్సలు అంటే అస్సలు పెట్టుకోవద్దు. మీరు ఎవరైతే అప్కమింగ్ డేస్లో కంపీట్ చేద్దాం అనుకుంటున్నారో, ఇప్పుడు ఆల్రెడీ ప్రెప్లు ఉన్నారో, లేకుంటే ఇంకెవరైనా ముందు ముందు ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో కాంపిటీషన్స్కి, మీరు ఫైనాన్షియల్ కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ మీ మెంటల్ హెల్త్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా, మీ స్ట్రెస్ లెవెల్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ఈ ప్రెప్పులు గిప్పులు అవన్నీ పెట్టుకోండి. సో ఏంటంటే, ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఈ ప్రెప్పు వదిలేస్తే అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి డ్యామేజ్ చేస్తుంది. అది మనకి చాలా చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్లో డ్యామేజ్ చేస్తుంది. సో ఒక్కసారి స్టార్ట్ చేస్తున్నారంటే ఇవన్నీ సెట్ మంచిగా సెట్ చేసుకొని, మీరు ఒకవేళ మంచిగా ఉన్నారంటేనే ఈ ప్రెప్లు గిప్లు అవన్నీ పెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ ఫైనాన్షియల్ సరేనా, తర్వాత పర్సనల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవన్నీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే, ఏ ప్రాబ్లం లేకుండా ప్రిప్ చేస్తేనే మీరు మీ 100% పొటెన్షియల్ తీసుకురాగలుగుతారు, తీసుకొచ్చి మంచిగా బాడీని ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతారు, మంచి మీ 100% ఇవ్వగలుగుతారు. ఉత్తుతేనే ఎస్సా అని ఏం కాదు, ఇవన్నిటిని ఓవర్కమ్ చేసుకొని ప్రెప్పుతోటే సెట్ చేసుకుంటామంటే మింగారు ఇక్కడ. ఎందుకంటే పర్సనల్గా నేను చాలా అంటే చాలా ఫేస్ చేస్తున్నా, నేనేం చెప్పలేను చెప్పను కూడా అవన్నీ. నాకు ఎండ్ ఆఫ్ ద డే అవన్నీ ఎక్స్క్యూజెస్ లాగానే అనిపిస్తాయి. నేను మీకు చెప్తే అదొక మీకు వ్యాలిడ్ పాయింట్ లాగానే అనిపిస్తుంది, కానీ బట్ స్టిల్ నాది నాకే ఒక ఎందుకో తక్కువ అనిపిస్తుంది, ఎక్స్క్యూజెస్లా అనిపిస్తుంది. సో ఇది చెప్పదలుచుకోలేదు, అంతే. అన్నీ పర్ఫెక్ట్ ఉంటేనే చేయాలి. చాలా అంటే చాలా వరస్ట్ అంటే వరస్ట్ వరస్ట్లా వరస్ట్ ఇప్పుడు నడుస్తున్న ప్రెప్ నాది పర్సనల్గా. స్టిల్ సంహౌ గుంజుకు వస్తున్నా, చాలా అంటే చాలా గట్టిగా గుంజుకు వస్తున్నా. ఎండ్ ఆఫ్ ద డే ఆడ ఏం లేదు, విల్ పవర్ ఒకటే నడుస్తుంది నాది. సో ఆ విల్ పవర్తోటే ముందుకు వస్తున్నా, గుంజుకు వస్తున్నా. ఇంకోటి, ఇది నా ఫస్ట్ టైం ప్రెప్ అస్సలు కాదు కదా. ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో అది వరస్ట్ నైట్ మేర్ అయిపోతుంది మీకు. ఒకసారి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తోటి చేస్తే ఖచ్చితంగా 100% డ్రాప్ అయిపోతారు. నాది ఇది మల్టిపుల్ టైమ్స్ నేను ఇట్లాంటి ప్రెప్పులు అన్నీ చేసిన కాబట్టి గుంజుకు వస్తున్నా, అట్లనే నా బాడీ కూడా నాకు సాత్ ఇస్తుంది. దానికి తగ్గట్టు నేను అనుకున్నానికన్నా నేను నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేసిన నా బాడీ రిజల్ట్స్, ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ వల్ల, ఈ స్లీప్ మేనేజ్మెంట్ వల్ల. ఇప్పుడు కనిపిస్తుంది కదా మొత్తం కళ్ళు మొత్తం లోపలికి పోయి, స్లీప్ సరిగ్గా ఉండలేదు, స్లీప్ సైకిల్ మంచిగా లేదు. అండ్ ఇప్పుడు నేను తిన్న మీల్ కూడా ఇప్పుడు 12 అవుతుంది, ఇంకా చికెన్ కూడా ఉంది తినేది. సో అట్లా ఇంకా ఇట్లా ఏం సైకిల్లా లేము మనం, ఏం పర్ఫెక్ట్గా లేము, అట్లా చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. అట్లయినా సరే నా బాడీ నాకు సపోర్ట్ ఇస్తుంది, ఇది మనకి ఫస్ట్ టైం కాదు కాబట్టి. ఎట్నోట్లో గుంజుకు వస్తున్నాం, ప్రాబ్లమ్స్ పరిశ్రమలు పెట్టుకొని ప్రిప్పులు ఇప్పులు అట్లాంటివి ఏం పెట్టుకోకండి, సరేనా? అంత పర్ఫెక్ట్ ఉంటేనే వేయండి. సి యూ, గుడ్ నైట్. ఇప్పుడు పోయి నేను గంటన్నర వాక్ చేయాలి, గంటన్నర వాక్ చేసుకుంటేనే ఆ రీల్ కూడా ఎడిట్ చేసేస్తాం. ఇప్పుడు మనం డైలీ డైలీ పెడతాం కదా రీల్ షార్ట్, అవి ఎడిట్ చేసేస్తాం. ఓకేనా? సి యూ, బాయ్. చూడలేయో, చూడరా. సో బాయ్స్, వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్. పైన బిల్డింగ్ పైన వచ్చి మాట్లాడదాం అనుకుంటే ఈ బాడుకోవాడు మాట్లాడేసాడు, లేనాడు. ఏం కావాలి, ఏం కావాలి, ఓ మాట్లాడాలి. అమ్మా కింది పోయి మాట్లాడుకున్నాంపా. పడుకోవాడు నచ్చలేదు, ఓరుస్తలేడాడు నన్ను. మంచిగా కెమెరాలో వీడియో ఇస్తున్నా అని చెప్పేసి ఓరుస్తలేడు, అగ్గు కిందికి వస్తుంది మళ్ళీ. సో గాయస్, అగైన్ వెల్కమ్ బ్యాక్. సో పిచ్చ పిచ్చ ఆకలి అవుతుంది, పిచ్చ 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 పిచ్చ. సో చికెన్ అయితే కుక్ చేసేసుకున్నా ఎయిర్ ఫ్రైయర్ది. ఈరోజు ముందు ముందే ఇప్పుడు ఏదైతే కొంచెం రైస్ ఉందో అది ఫస్ట్ తినేస్తున్నా, అది కూడా బ్రేక్ఫాస్ట్లో. ఎందుకంటే బ్లాక్ కాఫీ అయిపోయింది, చిన్న చిన్న ఐటెంలన్నీ అయిపోయినాయి, గుడ్లు అయిపోయినాయి.
గుళ్ళు ఓలెక్స్ ఉన్నాయి మన డైట్లో, అవి అయిపోయినాయి. పొద్దున్న లేవగానే ఆకలి ఉంటుంది, అల్టిమేట్గా చాలా అంటే చాలా ఘోరంగా అవుతుంది ఆకలి, నెక్స్ట్ లెవెల్లో. గ్రామ్స్ రైస్ కూర, 200 గ్రామ్స్ చికెన్. చలో దిస్ ఇస్ అవర్ సింపుల్ మీల్. సో తిని అంటే చిన్న షాపు పోయి ఆ కాఫీ వేఫీ అవన్నీ తెచ్చుకొని తాగేసి మళ్ళీ జిమ్ పోవాలి. ఈలోపు ఈ వీడియో అప్లోడ్ చేయాలి, తినుకుంటా ఏమన్నా మాట్లాడదాం. లెట్స్ గో. చలో ఈ మధ్య క్యారెట్ కూడా మస్తు అంటే మస్తు నచ్చుతుంది, ఏదో తీయ తింటుండే. లేదు ఇది కూడా తినండి, సరే తినకుండా ఎందుకు, తిన్నాక మాట్లాడదాం. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఈరోజు నుంచి ఇంకా కాంపిటీషన్కి మనకి ఎంత 20 డేసే ఉన్నాయి అనుకుందాం. సో స్టిల్ నేను చెప్తున్నా, లాస్ట్ టైం కన్నా మంచి కండిషనే తీసుకొని వస్తా 100%. సో ఇంత దరిద్రంలో కూడా ఇందిరా అట్లా అంటారు అంటే మనకు కాన్ఫిడెన్స్ ఉంది, ఖచ్చితంగా మంచి బాడీ తీసుకొని వస్తాం. అంటే మంచి కండిషన్, లాస్ట్ టైం కండిషన్ని మనం ఈ కాంపిటీషన్లో బీట్ చేస్తున్నామంటే మనం ఆల్మోస్ట్ విన్ అయినట్టే. ఇంకోటి పోజింగ్ కూడా ప్రాక్టీస్ చేయాలి, అసలు పోజింగ్ జీరో, అసలు ప్రాక్టీస్ చేస్తలేను. పోజింగ్ కూడా ప్రాక్టీస్ చేసుడు స్టార్ట్ చేస్తాం. అట్లా అది అంతా మైండ్ సెట్ మ్యాటర్స్. మనం గివ్ అప్ ఇస్తున్నామా లేదా గట్టిగా పట్టుకుంటున్నామా, ఇంకా పుష్ చేస్తున్నావా, దానికోసం కష్టపడుతున్నావా అని చెప్పేసి మనకు తెలుసు. సో ఎండ్ ఆఫ్ ద డే మ్యాటర్ వచ్చేసి అంతే, గివ్ అప్ చేయకుండా విల్ పవర్ని యూజ్ చేసుకొని స్ట్రాంగ్ విల్ పవర్ పెట్టుకొని ముందు పోవడమే అంతే. ఇప్పుడు పోయి జిమ్కి వెళ్ళిపోవడమే, మళ్ళీ సేమ్ రొటీన్ రొట్ట. నేను చెప్పిన విషయం ఆ వర్కౌట్ గురించి, సో ఆ వర్కౌటు అందరికి సెట్ కాదు, అది డిప్లిషన్ వర్కౌటు. అంటే ఎట్లా అంటే చాలా ఓవర్ ట్రైనింగ్ కిందకే పోతుంది అది. సో అట్లా మన నీకు కదా బ్రో ఓవర్ ట్రైనింగ్ అంటే, నా బాడీ అడాప్ట్ చేసుకుంది, నా బాడీ మంచిగా రికవర్ అవుతుంది. నేను చేసిన నెక్స్ట్ డేకే నాకు ఎట్లాంటి అది ఇబ్బందులు లేదు, అంత బాగానే పోతుంది, అంత చేస్తుంది. సో మన బాడీకి ఒక అల్టిమేట్ సూపర్ పవర్ ఏంటంటే, మనం ఏదైనా పని చేస్తుంటే కొత్తలా ఇబ్బంది పడుతుంది మన బాడీ, ఎవరి బాడీ అయినా సరే కొత్తలు ఇబ్బంది పడుతుంది. దాన్ని అదే విధంగా మనం ఆ నొప్పిని తట్టుకొని కంటిన్యూస్ ప్రెజర్ పెట్టి అదే పనిని చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, సో బాడీ కూడా అలవాటు చేసుకుంటుంది, దాని తగ్గట్టు మన బాడీ కూడా మారిపోతుంది, దాని ఆ లెవెల్ ఎండ్యూరెన్స్ అయితే అచీవ్ చేస్తుంది, మస్కులర్ ఎండ్యూరెన్స్. ఇప్పుడు మనం మొత్తం చేసే రెప్యుటేషన్స్ అది కదా, దానికి మస్తు మస్కులర్ ఎండ్యూరెన్స్ కావాలి. సో ఆ లెవెల్లో మన బాడీ అయితే అడాప్ట్ చేసుకుంది, ఇప్పటికైతే గోయింగ్ వెరీ వెల్. అంతే ఈరోజు కిందే కలిసి ఉంటా బాయ్. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలని కూడా పక్క స్క్రీన్ సచ్ ఫాలో అవ్వండి. ఏమన్నా ఏదో ఇంపార్టెంట్ మాట్లాడామనుకున్నా, స్టే ట్యూన్, నెక్స్ట్ వీడియో మాట్లాడదా. ఉంటా బాయ్, పీస్.